టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో ప్రియల రమ్ స్వాగతం స్వాగతం సుస్వాగతం గడిచిన దినమంతా కాచికా పాడిన దేవునికి మనసార వందనాలు తెలియచేద్దాం ఈ నూతన ఉదయంలో కూడా నమ్మదగిన దేవుడు విశ్వసనీయుడు మనం కోరుకున్న దానికంటే ఊహించిన దానికంటే ఎక్కువగా తన కృపను కరుణను మనందరిపై కుమ్మరించిన దేవుడు ఆ దేవునిలో రోజంతా ఆనందంగా జీవించుదాం ప్రియులరా మన జీవితంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను బట్టి కొన్ని తప్పుడు నిర్ణయాలను బట్టి కొన్నిసార్లు మనకున్న వ్యసనాలలో మనం బంధింపబడి ఉండడాన్ని బట్టి లేదా మనకున్న చెడు స్నేహాలను బట్టి లేదా మన జీవితంలో జరిగిన వైఫల్యాలను బట్టి లేదా మన కుటుంబంలో అనుకోకుండా జరిగిన విపత్కర పరిస్థితులను బట్టి కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇక జీవితంలో ముందుకు సాగలేము అని ఇక జీవితము ఇక్కడతో ఆగిపోయిందేమో ఇక నా జీవితంలో ఏది కూడా మంచి జరగదేమో అని మనం అనుకుంటాం ఫ్రీలారా ప్రతిరోజు కూడా నూతన దినం ప్రతిరోజు నూతన అభిషేకాన్ని ప్రభు మనకు దయచేస్తూ ఉన్నారు వ్యూహాన్ రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చి నుంచి మనం చదువుతున్నప్పుడు ప్రతి పరిస్థితిలో ఎలా మనము ముందుకు సాగిపోవాలో ఆ ప్రభు ఇచ్చిన నూతన అభిషేకం ద్వారా ప్రతి క్షణము కూడా జరిగిపోయిన సంఘటనను ప్రక్కన పెట్టి మనం ముందుకు సాగిపోగలము కానీ ఎప్పుడైతే మన దృష్టి ఆ జరిగిన సంఘటనల మీద మనం ఉంచినామనుకో ప్రిలార దేవుడిచ్చే అభిషేకాన్ని కూడా మనం ఉబి ఉపయోగించుకోలేని పరిస్థితుల్లోకి మనం చేరుతాం ఒక చిన్న జరిగిన సంఘటన ఇలా నేను చదివాను ప్రిలార పీటర్ అనే చిన్న బాబు తన తండ్రితో కలిసి తన ఇంటి ప్రక్కనే ఉన్న అడవి లాంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి తన తండ్రితో సమయాన్ని గడపడము ఆ బాబుకి చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు హాలిడే వస్తుందో సెలవు వస్తుందో తన తండ్రితో కలిసి కట్టెలు కొట్టుకోవడానికి ఆ అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళేవాళ్ళంట అక్కడ చాలా కట్టెలు ఉన్నాయి ఆ తండ్రి కట్టెలు కొట్టుతూ ఈ కుమారుడు అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తూ అతన్ని సంతోషపరుస్తూ ఉండేవాడు తనకు తెలియని ఎన్నెన్నో విషయాల గురించి ఈ పీటరు తన తండ్రి దగ్గర తెలుసుకోవడానికి ఆ సమయంలో గడపవచ్చని ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా ఎప్పుడెప్పుడు తండ్రితో అలా వెళ్ళి నా యొక్క సందేహాలన్నీ తీర్చుకోవచ్చు అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఇంకా ఒక రోజు వచ్చింది రేపటి రోజు సెలవు దినం కాబట్టి ముందే తెలుసు తన తండ్రితో ముందే మాట్లాడి పెట్టాడు నేను కూడా వస్తున్నాను రేపు మీతో అని తండ్రి కూడా అతని సంతోషాన్ని గమనించి సరే అని చెప్పాడంట మరుసటి ఉదయం లేచారు వాళ్ళు కావలసిన పరికరాలన్నీ తీసుకున్నారు షూ వేసుకున్నారు వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు బయటికి వెళ్ళి చూస్తే గడిచిన రాత్రి చాలా వర్షం కాబట్టి అక్కడ మట్టి అంతా కూడా బురద బురద అయిపోయిందంట అయినా కూడా తండ్రి పని మీద వెళ్తున్నాడు కాబట్టి కుమారుడు వర్షం పడినా పర్వాలేదు నేను కూడా వస్తానని చెప్పి మారాం చేసి మరీ తండ్రితో వెళ్ళాడంట వెళ్ళినప్పుడు కొంచెం దూరం బాగా ఇద్దరు కలిసి నడిచారు ఇంకా కొద్దిసేపు అక్కడ పని చేసుకున్నారు ఇంకా కొంచెం దూరం నడుస్తూ ఉన్నప్పుడు ఆ బురదలో ఈ యొక్క పీటర్ యొక్క కాళ్ళు లోపలికి కూరుకుపోవడం వలన చాలా కష్టంగా కాళ్ళు తీసి ఎందుకంటే ఆ మట్టి అంతా షూకి చేరింది కాబట్టి బరువు అయిపోయింది కాబట్టి కష్టపడి నడుస్తున్నాడు ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మట్టి బరువు ఎక్కువ ఎక్కువైపోయి కాళ్ళని పైకి లేపలేక ఇక నడవలేక తండ్రి డాడీ ఇక నేను నడవలేను నేను కాలు కూడా పైకి లేపలేకపోతున్నాను ఇక నా వల్ల కాదు నడవడం అని చెప్పినప్పుడు అప్పుడు తండ్రి వచ్చి ఆ అబ్బాయిని పైకి లేపి పక్కనే ఉన్న నీళ్ళల్లో అతన్ని దించి ఆ నీళ్ళతో పూర్తిగా మట్టి బూట్లకున్న మట్టి అంతా కడిగి వేసినప్పుడు అప్పుడు పీటర్ మళ్ళీ సంతోషించి ఇప్పుడు నేను నడవగలను మళ్ళీ వెళ్దాం రండి అని అలా తమ యొక్క ఆ రోజంతా కూడా ఎంతో సంతోషంగా గడిపారంట నా ప్రియ సహోదరుడ సహోదరి ఆ బూట్లకు ఉన్న మట్టి ఎంతగా అతడు అదే స్థలంలో నిలబడి ఉంటే కదలకుండా ఉండుంటే ఆ మట్టిలో ఉన్న లక్షణం ఏంటి అది సమయం గడిచే కొద్దీ ఈ ఆరిపోయి గట్టిగా అవుతుంది అతడు బయటికి రావడానికి ఇంకా కష్టం తన శక్తి తనకు సరిపోదు కాబట్టి తన తండ్రి సహాయం తీసుకొని అతని బయటికి వచ్చాడు నా ప్రియ సహోదర సహోదరి మన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కావచ్చు తప్పుడు సలహాలను పాటించడమే కావచ్చు చెడు వ్యసనాలే కావచ్చు చెడు స్నేహితులే కావచ్చు మన కుటుంబంలో మన జీవితంలో అనుకోనని విధంగా జరిగిన సంఘటనలే కావచ్చు ఇవన్నీ ఏవైనా కూడా మనల్ని అక్కడే ఇక మన జీవితాన్ని ఆపువేసినట్లుగా ఉందేమో అనుకుని ఉన్నప్పుడు మన జీవితాన్ని కుంటుపడడానికి మనమే ఆస్కారం అవుతున్నాం ప్రియులారా ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో మనం లోతు జీవితాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ సొదోము గొమురా పట్టణాల మీద అగ్ని గంధకాన్ని కుమ్మరించడానికి దేవుని దూతలు వచ్చినప్పుడు చూడండి కానీ లోతు కుటుంబాన్ని వాళ్ళు కాపాడాలని చూసినప్పుడు లోతుని ఎంతో చెప్తున్నారు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు నీ భార్యను తీసుకొని బయలుదేరు నీ కుమార్తెలను తీసుకొని బయలుదేరు అని చెప్పినప్పుడు లోతు మాత్రం చూడండి తన దృష్టి అయ్యో ఇక్కడ నా సంపదలు అన్నీ ఉన్నాయి ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఇక్కడ ధనరాశులు ఉన్నాయి ఇక్కడ నేను అందరితో గౌరవింపబడుతూ ఉన్నాను ఇక్కడ నా బంధువులు ఉన్నారు వీళ్ళందరినీ ఎలా వదిలి వెళ్ళాలి అని చూడండి లోతు జాగు చేస్తూ ఉన్నాడు అని మనం చదువుతున్నాం ప్రిల్లరా కానీ దేవుడు లోతుని ఎలాగైనా ఆయనను ఆశీర్వదించాలి అని చూడండి ఆ దేవదూతలు ఏం చేశారు ఇక లోతు అక్కడి నుంచి కదిలే పరిస్థితిలో లేడని తమ చేతులతో లోతుని అతని భార్యను అతని కుమార్తెలను తీసుకొని ఆ యొక్క పట్టణం నుంచి వాళ్ళు బలవంతంగా బయటికి తీసుకొని వచ్చారు నా ప్రియ సహోదర సహోదరి ప్రతిరోజు మన జీవితంలో కూడా మనలో జరిగిన ఆ తప్పుడు పరిస్థితులను మనం చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వాక్యము ద్వారా ప్రసంగాల ద్వారా మన తల్లిదండ్రుల ప్రేమ ద్వారా మనందరినీ కూడా ఆ పరిస్థితి నుంచి బలవంతంగానైనా బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు చూడండి వాళ్ళ కుటుంబము ఆ యొక్క నాశనం నుంచి కాపాడబడింది మరొక నూతన జీవితంలోనికి మీరు అడుగు పెట్టండి అని వె అని వాళ్ళకి మంచి మార్గం చూపించినప్పుడు లోతు భార్య మాత్రము ఆమె మనస్సు అయితే అక్కడి నుంచి కదిలిపోతుంది మనస్సు మాత్రము ఇక ఆ పట్టణం మీదనే ఉంది అయ్యో బంధువుల మీద ఉందో అయ్యో తన యొక్క స్నేహితుల మీద ఉందో తన యొక్క ధనరాశుల మీద ఉందో ఏమి జరుగుతుందో అని ఉందో ఏ పరిస్థితుల్లో ఏ ఆలోచనలో ఉంది కానీ వెనుదిరిగి చూడవద్దు అన్న దాన్ని వెనుదిరిగి చూసింది ఉప్పు కమ్మంలాగా మారిపోయింది ఫ్రిలరా మొదటి కొరంతి ఆరో వచ్చే ఎనిమిదవ నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు కూడా త్రాగుబూతుతనము అనే వ్యసనంలో ఉండి మరలా మరలా దానితో వైపే చూస్తున్నామేమో దొంగతనాలలో వ్యభిచారంలో అడిక్షన్స్లో రకరకాల వాటిల్లో ఉండి అది మన జీవితానికి మంచిది కాదు మనల్ని జీవితాన్ని నాశనం చేస్తుందని తెలిసి కూడా మరలా మరలా చూస్తూ చూస్తున్నప్పుడు చూడండి కొరింతలో ఉన్న సంఘంలో ఎంతోమంది అలాంటి వ్యసనాలతో ఉన్నవాళ్ళు తమ జీవితాలను నాశనం చేస్తున్నారు కానీ దేవుని కృప ద్వారా యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు కడగబడి శుద్ధి చేసినప్పుడు వాళ్ళు నూతన జీవితాన్ని ఆరంభించవచ్చు అని పౌలు భక్తుడి ద్వారా ఈరోజు మనందరికీ కూడా ఆ ప్రభు పిలుపు ఇస్తున్నారు మనం మనము దేనిలో కూరుకొని ఉన్నామో ఏ యొక్క వ్యసనాలనే బురదలో ఏ యొక్క ఈ లోకానికి చెందిన ఆశలు అంతస్తులు ఈ లోకానికి చెందిన మోసాలు వాటిలో అనే బురదలు మనం కూరుకొని పోయి ఉన్నామో ఈ ఉదయకాలంలో కొరింతి సంఘంతో మాట్లాడిన దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు యేసు ప్రభు రక్తంతో మనల్ని మనం శుద్ధి చేసుకొని వాక్యమని పరిశుద్ధాత్మ ఇచ్చే ఖడ్గంతో మనల్ని మనం శుద్ధి చేసుకొని ఆ ప్రభువు మాటలు మనలో ఉన్నప్పుడు ప్రియులార మనము నూతన వ్యక్తులంగా ఈ లోకంలో మనం జీవించవచ్చు చూడండి అలా మనల్ని మనం నూత్నీకరించుకొని సగం దూరం వెళ్ళిన తర్వాత చూడండి అక్కడ ఏదో జరుగుతుంది మళ్ళీ అక్కడే మనము ఆగిపోతాం ఆది కాండము చూడండి మనము పదకొండవ అధ్యాయము ముప్పై ఒకటో నుంచి మనం చదివినప్పుడు చూడండి అబ్రాహ్ము తండ్రి అయిన తెరా గురించి మనం చదువుతున్నాం తెరా అతడు వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా తన కుమారుడైన అబ్రాహ్ని తన కోడలు సారాని తన యొక్క మనవడు లోతును తీసుకొని చూడండి తన సొంత గ్రామమైన ఊరు నుండి కల్దీల నగరమైన ఊరు నుండి బయలుదేరి కానాను దేశానికి వెళ్ళాలని ప్రయాణమైతే అతడు ఆరంభించాడు కానీ ఎప్పుడైతే హారాను అనే ప్రాంతానికి వచ్చాడో ప్రియులారా ఇక అక్కడే పూర్తిగా ఇక జీవించాలని అక్కడ అతడు స్థిరపడిపోయాడు సగం దూరము కొంత దూరమైనా అతడు ప్రయాణం కలిగించాడు అక్కడ పూర్తిగా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకొని తన యొక్క మరణం వరకు అక్కడే స్థిరపడిపోయాడు చూడండి మనమైతే అబ్రాహ్ని దేవుడి పిలిచాడని మనం అడుగుతున్నాము అబ్రహాం కంటే ముందు కూడా ఆ యొక్క తండ్రి అయినా తెరాను దేవుడు పిలిచాడు చూడండి తెర సగం దూరం వరకు వచ్చి ఇక అక్కడ ఆగిపోయాడు కాబట్టి అబ్రాహం అయ్యో నా తండ్రి జీవించి మరణించిన ఈ స్థలంలోనే ఇక నా జీవితం అంతా జీవిస్తానని అనుకున్నాడేమో అక్కడే అతడు జీవిస్తూ ఉన్నప్పుడు పరలోకపు తండ్రి మరొకసారి యహోవా దేవుడు అబ్రాహ్ముని పిలిచి నీ చుట్టుప్రక్కలను ఇంటిని అన్నిటిని కూడా వదిలివేసి నీవు నేను చూపించిన ప్రాంతానికి వెళ్తే నిన్ను జాతులకు తండ్రిగా చేస్తానని చూడండి ఏ సంతానము నాకు లేదు ఇప్పుడు నేను అంతా సంపాదించి ఏమి చేయాలి అని అనుకున్న అబ్రాహ్ముని కూడా దేవుడు పిలిచాడు సంతానం లేదు కదా అని బాధపడుతున్న సారాయిని కూడా దేవుడు పిలిచాడు అయ్యో నా తండ్రి మరణించాడు నాకు ఎవరూ లేరనుకున్న లోతును కూడా దేవుడు పిలిచాడు ప్రిలారా మనం ఏ పరిస్థితిలో తండ్రి మరణించిన దుఃఖంలో ఉన్న అబ్రామ్ను కూడా దేవుడు పిలిచాడు నువ్వు ఏ పరిస్థితిలోనైనా ఉండవచ్చు నీ పరిస్థితి నీ సంఘటనలు ఏదైనా కూడా కావచ్చు నిన్ను ఈ లోకం వైపుకి లాగుతున్న పరిస్థితి ఏదైనా కావచ్చు అన్ని పరిస్థితులలో అందరినీ దేవుని స్వరము ముందుకు సాగిపోమని పిలుస్తూనే ఉంటుంది చూడండి కానీ రెండవసారి తండ్రి మరణించిన తర్వాత మరొకసారి తన యొక్క పిలుపుని విన్న అబ్రాము మాత్రము ఇక తన జీవితాన్ని ఆరంభించి ముందుకు సాగడం ఆరంభించాడంటే తన మరణించే వరకు కూడా ఆ యహోవ దేవుడు ఎలా ఎలా ఎక్కడికి ఎప్పుడు వెళ్ళమన్నాడో అలా అలా పరిస్థితులలో జీవించి ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా తన జీవితంలో జరిగిన ఒక్కొక్క సంఘటన ఇప్పటికీ కూడా మనకు సవాలు విసురుతున్నట్లుగా అనిపిస్తుంది సంతానం లేనివాడు ఒక్క సంతానం లేనివాడు జాతులకు తండ్రిగా మారిపోయాడు ఎందుకంటే తన సంతానం లేని ఆ యొక్క వ్యసనంలో నుండి ఆ బాధలో నుండి ఆస్తి ఐశ్వర్యంలో అన్ని కూడా తులదొగుతూ ఉన్న ఆ పరిస్థితిని అన్నిటిని వదిలిపెట్టగలిగాడు కాబట్టి అన్ని పరిస్థితులలో తను తాను ధైర్యపరచుకొని ఆ ప్రభు యొక్క స్వరం ప్రకారము ముందుకు సాగిపోగలిగినాడు కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి ఈరోజు ఆయన ఆయన జీవితం ద్వారా ఎంతోమందికి మార్గదర్శకంగా ఉన్నాడు మరి మన జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో మనం ముందుకి సాగలేకపోతున్నామో చూడండి ఆ ప్రభువు ఎక్కడెక్కడ మనం ఆగిపోయామో వాటన్నిటిలో నుంచి ముందుకు రమ్మని మనందరినీ ఆహ్వానిస్తున్నాడు శ్రమలు శోధనల మధ్యలో కూడా పరలోకపు తండ్రి వైపు మనల్ని చూసినప్పుడు మనశక్తి వలన కాదు కానీ ఆ ప్రభు ఇచ్చే పరిశుద్ధాత్మ శక్తి ద్వారా అన్నిటిని కూడా దాటుకొని మనం ముందుకు వెళ్ళగలం నీవు లోతులాగా ఏ పరిస్థితులు ఉన్నావు ఏ పరిస్థితుల్లో జాగు చేస్తున్నావు ఏ స్నేహము ద్వారా ఆ స్నేహాన్ని వదిలివేయలేక ఆ వ్యసనాన్ని వదిలివేయలేక జాగు చేస్తున్నావేమో ఈ ఉదే కాలంలో ప్రభువు నిన్ను తన దూతల ఆధీనంలో నుంచి ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి లేపుతున్నారు ఆ పరిస్థితిలో నుంచి ఈ ఉదయ కాలంలో నీకు విడుదలను కలిగిస్తున్నారు సగము దూరము వచ్చి తెరాలాగా ఇక అక్కడ బాగుంది అని అక్కడే ఆగిపోతున్నావేమో అబ్రామ్కు పిలుపు ఇచ్చినట్లు ఈ ఉదయ కాలంలో మరొక్కసారి నీ జీవితాన్ని ఆరంభించు ముందుకు సాగిపో ఎటువంటి వ్యసనాలలో ఉండకుండా యేసు ప్రభు చూపించిన సమృద్ధి అయిన జీవితాన్ని జీవించడానికి ప్రియులార ప్రభు ఈరోజు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఆ ఆహ్వానాన్ని స్వీకరించుదాం ఎటువంటి వ్యసనాలలో కూరుకుపోయినా కూడా ఆ ప్రభు శక్తి ద్వారా ముందుకు సాగిపోదాం అటువంటి అభిషేకం ఈరోజు మనందరి మీద మనందరి కుటుంబాల మీద కుమ్మరించాలని ప్రార్థన చేసుకుందాం నాతో ఏకీభవించండి పరశుధరాన దేవానికి స్తోత్రములు తండ్రి మా జీవితాల్లో శ్రమలు శోధనలు కలిగినప్పుడు ప్రభా ఆ కష్టంలో నష్టంలో అక్కడే ఉండి ఇక ముందుకు సాగలేక కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు వారిని గురించే తలంచుకుంటూ ఇక మా జీవితంలో ఎవరు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరని శ్రమల్లో శోధనలో ఉన్నప్పుడు ప్రవ్వా పరింతిలకు రాసిన రెండో లేక నాలుగో అధ్యాయం పదిహేడో వచనంలో మీరు చెప్తూ ఉన్నారు ఈ తాత్కాలిక కష్టము అది స్వల్పమైనది తాత్కాలికమైనది కానీ ఆ శ్రమల మధ్యలో మీ నామంలో మేము ముందుకు వెళ్ళినప్పుడు దేవుని మహిమను మేము చూడగలము అంటున్నాం తండ్రి నీకు స్తోత్రం రోమిలకు రాసిన లేక ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో కూడా ప్రభా ఈ లోకంలో కలిగే శ్రమల వైపు మేము చూసి వాటిలో మేము అక్కడే ఆగిపోకుండా ముందుకు కొనసాగినప్పుడు నీవిచ్చే మహిమలో మేము కూడా పాలు పంచుకొనగలము తండ్రి ప్రవ్వా ఏ శ్రమంలో శోధనలో అయ్యా మేము ఆగిపోకుండా మా గురిని నాయన మీరు మాకిచ్చే ఆ జీవ కిరీటం మీద నీతి కిరీటం మీద ఉంచగలిగి నాయన అటువంటి నాయన నూతన అభిషేకాన్ని మా అందరికీ దయచేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ ప్రిలారా చూడండి పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు శోధనలు కలిగినా చివరి దశలో కూడా అతడు చెరసాల్లో ఉన్నా కూడా తన ప్రాణాన్నే ప్రభు కొరకు అర్పింపగలిగినా కూడా నా చివరి అంకంలోనికి నేను వచ్చాను చివరి పోరాటంలోనికి నేను వచ్చాను చూడండి తన దృష్టి తనకు వచ్చే ఆ నీతి కిరీటం మీద ఉంది కాబట్టి అతడు చెరసాల్లో కూడా ప్రాణం ఇవ్వడానికి కూడా ముందుకు సాగిపోయాడు మన జీవితంలో ఈరోజు పరిస్థితి ఏదైనా కూడా దేవుడు అనుగ్రహించే శక్తి ద్వారా ముందుకు సాగిపోదాం దేవుని మహిమలో జీవించుదాం మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు టీవీని వీక్షిస్తూ ఉందాం ఈ మానేలు దేవుడు మనతో ఉన్నారు